ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం బ్యాలెన్స్ పడింది. రేపు ఒక్కరోజు మీరు డేట్ అడ్జస్ట్ చేస్తే. అయ్యో, రేపు ఎలా కుదురుతుంది? రేపు నా బర్త్డే కదా. ప్లీజ్ మేడం, మళ్ళీ కాంబినేషన్ దొరకదు. అబ్బా గోపి గారు, సర్లే మమ్మీని అడగండి. థ్యాంక్ యూ మేడం. రేపు 8 o'clock ప్లే బాయ్ నా బర్త్డే పార్టీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసేయండి. థ్యాంక్ యూ మేడం, బాయ్ బాయ్. ఈ సిటీలో రౌడీజం చేస్తే ఒక్కరే చేయాలి, అది కూడా నాలాంటి పోలీస్ అయి ఉండాలి. క్యా పర్ఫార్మెన్స్ రా, ఆడది కాబట్టి హీరోయిన్ అయింది. అదే మొగాడైతే మోహన్ బాబు అయ్యేది. మా పని మనిషినా ఏమన్నా కనీసం చూసుకుద్ది. ఇదేందన్నా అడ్డదిడ్డంగా ఉతికి పారేసింది. అదంతా యాక్షన్ రా. యాక్షన్ హీరోయిన్ కాబట్టి వద్దంటాను బాబా. రొమాంటిక్ గా ఏ సమంతనో రకుల్ ప్రీత్నో సెట్ చేసుకున్నావురా, మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సమంత స్విట్జర్లాండ్ లో ఉంది, రకుల్ జర్మనీ లో ఉంది. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. దానికంత బడ్జెట్ లేదు గానీ ఇక్కడైతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేద్దాం. పైగా పాప బర్త్డే ప్లే బాయ్ క్లబ్ లో కదా. ఇంతకీ కిడ్నాప్ ఎలా చేద్దాం? చేయడానికి స్కెచ్ ఉంది, ఉంచడానికి ప్లేస్ లేదు. నా దగ్గర ఉంది, మన పాపను పెట్టబోయే ప్లేస్ ఇదే. ఏంట్రా ఇక్కడ సెక్యూరిటీ ఎంత ఉంది? పర్లేదా, అదంతా నేను చూసుకుంటాను లేరా. మా బాస్ గారు యుఎస్ లో ఉంటాడు, ఇప్పుడప్పుడే రాడు. ఇల్లు మెయింటెనెన్స్ అంతా మనదే, పాపను అక్కడే పెడతాం. ఎస్ సూపర్ రా. పేరుకే 500 ఫ్యామిలీస్ కానీ ఎవడెవరిని పట్టించుకోడు. ఈ టోటల్ మాధాపూర్ ఏరియాలోనే బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ రా బావ. మై డియర్ బాయ్స్, ఇదేనా ఇందిరా భవనం? దీనికి నేనే రాజుని. ఇది డైనింగ్ ఏరియా, అది కిచెన్, అది హాల్, అది మెట్లు, వెనక వాష్ ఏరియా ఉంది. 24 hours వాటర్ సప్లై, 24 hours ఎలక్ట్రిసిటీ, 24 hours. చాలు రా బాబు, నువ్వు ఇంటి బ్రోకర్వి కాదు, మేము కొనడానికి రాలేదు, కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అమ్మాయిని ఎక్కడ దాచాలో చెప్పు. పైన 3 bedrooms ఉన్నాయి రా, పద చూపిస్తా. ఇది రా 3rd bedroom. అమ్మాయిని ఈ రూమ్ లో పెట్టడం కరెక్ట్. ఓకే ఇక్కడ పెడదాం. రే ఇది కరెక్ట్ ప్లేస్ రా, ఎవడు పండ్లో వాడున్నాడు, సేఫ్ ఇది. చేతులు లేవా? అమ్మా నా ఫింగర్ ప్రింట్స్ రా, దొరికిపోతాను. మరి నాది తొందర తొందర తీరా. ఏ వెంకట్ పట్టుకోరా, విచ్చు నీ ముందర పట్టుకో. జాగ్రత్త రా బాబు, తొందర కొంచెం కొంచెం జాగ్రత్త. Yo, yo, yo.